మనము ఈ రోజు హనీ కోంబ్ డిజైన్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. నేను ఈ విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ వేసేసుకున్నాను. ఈ చుట్టూ బోర్డర్ అంతా మీరు ఫస్ట్ నార్మల్ చైన్ స్టిచ్ కుట్టేయండి. నేను సిల్క్ థ్రెడ్ డబుల్ లైన్ యూజ్ చేశాను. మీరు నార్మల్ చైన్ స్టిచ్ బోర్డర్ లాగా మొత్తం కుట్టేసుకోండి. ఈ విధంగా మీరు ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేయండి. ఈ విధంగా మీరు బోర్డర్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మీరు హనీకోమ్ స్టిచ్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి మీరు నార్మల్గా ఒక చైన్ తీసేయండి. ఇక్కడ చైన్ తీసేసి దీనికి ఆపోజిట్లో స్ట్రైట్ లైన్, అక్కడ నుంచి మీరు మనం బటన్ హోల్కి లాగుతాం కదా ఆ విధంగా లాగి ఇక్కడ ఒక నాట్ తీయండి. ఇక్కడ మీరు ముడి వేసేసుకోండి. ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రేట్ లైన్ కి మీరు మిడిల్లో తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మిడిల్ తీసుకొని ఈ లైన్ కి పైనుంచి బటన్ హోల్ లాగా తీయాలి మీరు. ఇక్కడ నాట్ ఈ మిడిల్లోకి ఇక్కడ నుంచి వెనకాలకి లాగి ఇక్కడ నాట్. ఇక్కడ ముడి వేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు దీనికి మిడిల్. ఈ లైన్ పైనుంచి బటన్ హోల్ మాదిరిగా వెనకాలకి లాగండి. మళ్ళీ మిడిల్. ఇక్కడ నాట్ వేసేసుకోండి. థ్రెడ్ లాగేసుకోండి. మీరు గట్టిగా లాగితే థ్రెడ్ తెగిపోతుంది. మళ్ళీ మిడిల్ టు ఈ లైన్ పైకి బటన్ హోల్ మాదిరిగా వెనకాలకి లాగడం. ఈ విధంగా మీరు మిగతా పెటల్స్ కూడా కుట్టేసుకోండి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నార్మల్గా మీరు కుట్టేసుకోండి. మీకు పైన ఏం లైన్స్ లేవు కాబట్టి సెకండ్ లైన్ కుట్టేటప్పుడు ఈ ఫస్ట్ లైన్కి మిడిల్కి తీసుకొచ్చి ఆ ఫస్ట్ లైన్ పైకి వెళ్ళి బటన్ హోల్ మాదిరిగా ఈ విధంగా లాగే మళ్ళీ సెకండ్ లైన్ మిడిల్కి పైకి వెళ్ళి బటన్ హోల్ మాదిరిగా కిందికి లాగండి. మీరు చివరికి చేరుకున్నప్పుడు అక్కడ నాట్ వేసేసుకోండి. ఈ విధంగా మీరు మిగతావన్నీ కుట్టేసుకోండి.
తీసుకున్నారో అక్కడే మళ్ళీ ఒక చిన్న రింగ్ తీసి పక్కకి హారిజంటల్ లైన్ తీసేయండి. ఇప్పుడు సెకండ్ లైన్ అడ్డంగా వన్ లైన్ తీసి మీరు ఎక్కడైతే పై లైన్లో అడ్డంగా తీసారో దాని పైకి ఈ నీలు లైన్ తీసి మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ నుంచి మళ్ళీ ఒక రింగ్ తీసి పక్కకు వెళ్ళడమే. చివరిలో మాత్రం మీరు నాట్ వేసేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేసి అడ్డంగా వన్ లైన్ తీసి హారిజాంటల్గా స్ట్రైట్గా వర్టికల్గా పైకి వెళ్ళి బటన్ హోల్ మాదిరిగా వెనకాలకి లాగి అక్కడే ఒక చిన్ని రింగ్ తీయండి. మీ పెటల్స్ కి అనుగుణంగా స్టిచ్ చేసుకోండి. కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఈ చిన్ని బీడ్స్ లాగా ఉంది కదా, దీంట్లో మీరు నార్మల్ అది ఫ్రెంచ్ నాట్స్ తో వేసేసుకోండి. నేను ఈ ఫ్లవర్ లో సీడ్స్ చూపించడం కోసం జస్ట్ మనం ఏ థ్రెడ్ నైతే హనీ కోమ్ స్టిచ్ కుట్టుకోవడానికి ఇది అంతా కుట్టడానికి యూజ్ చేసామో దాంతో వన్ లైన్ చైన్ స్టిచ్ కుట్టేశాను. ఇప్పుడు నార్మల్ గా మనం ఫ్రెంచ్ నాట్స్ వేస్తాం కదా, సీడ్స్ మాదిరిగా చూపించడం కోసం నేను ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. ఈ విధంగా మీరు మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ వేసుకోండి. మీరు ఏ విధంగానైతే ఫ్లవర్ లో హనీకోమ్ యూజ్ చేశారో ఇక్కడ లీవ్స్ కూడా అదే విధంగా కుట్టండి. బటన్ హోల్ మాదిరిగా వెనక్కి వచ్చి మళ్ళీ సైడ్ ఒకటి తీసి మళ్ళీ బటన్ హోల్ మాదిరిగా వెనక్కి తీయడమే. సేమ్ మీరు పైన ఫ్లవర్ ఎలా కుట్టారో లీవ్స్ కూడా అదే విధంగా కుట్టుకోండి. నాట్ వేసేసుకోండి. మీరు దీన్ని ఏ విధంగా కుట్టారో ఈ లీవ్స్ ని కూడా అదే మాదిరిగా కుట్టేసుకోండి. ఇక్కడ ఒక నాట్ వేసేసుకోండి. ఈ లీఫ్ ని కూడా కుట్టేయండి. మీరు ఈ స్టెమ్ మాత్రం నార్మల్ లోడ్ స్టిచ్ కుడతారు కదా, ఆ విధంగా కుట్టేసుకోండి.
ఇక్కడ నాట్ వేసేసుకోండి. మీకు ఈ విధంగా హనీ కోంబ్ స్టిచ్ తో ఫ్లవర్ అండ్ లీవ్స్ కూడా వచ్చేస్తాయి. మీరు ఈ విధంగా వన్ వన్ ఫ్లవర్ ని యూజ్ చేసి మీరు టీ షర్ట్స్ పైన కానీ పిల్లలకి టాప్స్ పైన కానీ ఎక్కడైనా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.